హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన అప్డేట్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో APPSC, APDSC, టెట్, తెలంగాణ జాబ్స్ న్యూస్ అప్డేట్, జాబ్ ఇన్ఫర్మేషన్, జాబ్ నోటిఫికేషన్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి. వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన అప్డేట్ న్యూస్ వచ్చింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఇప్పటికే దరఖాస్తులతో పాటు అభ్యంతరాల స్వీకరణ పూర్తయింది. ఇక మెరిట్ జాబితా ప్రదర్శనే మిగిలి ఉంది. గత నెల అంటే డిసెంబర్ 18 నాటికే మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలనుకున్న సాంకేతిక కోర్టు కారణాలతో వాయిదా పడుతూ వస్తూ ఉంది. సంక్రాంతికి ముందే ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు ఆశపడినా ఆ పరిస్థితి కనిపించటం లేదు. దీంతో వందలు వేల సంఖ్యలో పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరిని కస్తూరిబా గాంధీ కొలువు వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక సబ్జెక్టుల వారీగా చూస్తే సిఆర్టీ, పీజీటీల్లో తెలుగు పోస్టుకు విపరీతమైనటువంటి పోటీ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే పీజీటీల్లో ఫిజిక్స్, భౌతిక శాస్త్రం పోస్టుకు చాలా తక్కువ మంది ఉన్నారని అధికారులు తెలుపుతూ ఉన్నారు. మెరిట్ అత్యధిక మార్కులు ఉన్న ఉద్యోగం డౌటే. ఎందుకు అంటే దరఖాస్తులను పరిశీలించి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అర్హుల జాబితాలను పెట్టి అభ్యంతరాలు స్వీకరించారు. చాలామంది తాము అర్హులము అని చెప్పి ధృవపత్రాలు జత చేసి ఇచ్చారు. అయితే రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం, అలాగే కస్తూరిబా గాంధీలో ఆల్రెడీ ఇంతకుముందు పనిచేసిన వారికి 10 మార్కులు అదనంగా కలుపుతూ ఉన్నారు. దీంతో ఎక్కువ శాతం పాతవారికే ఈ ఉద్యోగాలు దక్కేటువంటి అవకాశం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విధంగా పాతవారికే, ఇంతకుముందు ఎవరైతే పనిచేశారో వారికే ఈ ఉద్యోగాలు ఎక్కువ శాతం లభిస్తాయని అందరూ అంటున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ అమరావతి నుంచి ఉన్నతాధికారుల ఆదేశాలు వస్తే వెంటనే నియామకాలు చేపడతామని ఆయా జిల్లాల ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ, పీడీలు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు చెబుతూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో పోస్టుల భర్తీ అప్డేట్ న్యూస్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.